వెల్కమ్ టు రంజిత్ రియాలిటీ వ్లాగ్స్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం హైదరాబాద్లోని కల్వరీ టెంపుల్ గురించి మనం తెలుసుకుందాం. ఇది మియాపూర్ మెట్రో స్టేషన్ నుండి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. దీని గురించి నేను గూగుల్లో సెర్చ్ చేశాను. దీని సీటింగ్ కెపాసిటీ వచ్చేసి అక్కడ మీరు వెళ్ళి ఎవరైనా అడిగినట్లయితే వారు కూడా చెప్తారు. మెయిన్ ప్రేయర్ హాల్ యొక్క సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 25,000 అని మా ఫ్రెండ్ చెప్పాడు. ఇంత పెద్ద టెంపుల్ వచ్చేసి 52 రోజుల్లో దేవుడు వీళ్ళ ద్వారా నిర్మించడం జరిగింది. ఇది నిజంగా గొప్ప కార్యమే. బ్రదర్ సతీష్ గారు ఇంత పెద్ద ప్రార్థన మందిరం నిర్మించడానికి చూస్తున్నారు స్క్రీన్ పైన. సండే నాడు ఆరాధన 5 ఉంటాయి. అందులో 4th ఆరాధన వచ్చేసి ఇంగ్లీష్ ఉంటుంది, మీ రిమైనింగ్ అన్నీ తెలుగు ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇది మెయిన్ స్టే ప్రేయర్ హాల్. ఇది నాకు తెలిసి ఇదే అనుకుంటా. 18,000 అని గూగుల్లో చూపిస్తుంది. మరి చూస్తున్నారు కదా ఎంత పెద్ద ఫ్యాన్ ఉందో, అది హెలికాప్టర్ ఫ్యాన్ లాగా ఉంది. ఎంత పెద్ద ప్రేయర్ హాల్ ఇంతమంది భక్తులు రావడం అనేది నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. యాక్చువల్గా నేను ఇక్కడ మియాపూర్కు రావడం జరిగింది. అదేవిధంగా ఇంత పెద్ద మందిరం ఉన్నదని, ఇక్కడే పక్కనే ఉంది కదా అని ఇక్కడ మా ఫ్రెండ్స్తో నేను ఇక్కడ విజిటింగ్ చేశాను. నిజంగా ఇంత పెద్ద మందిరం చూస్తుంటే నాకు కళ్ళు మన రెండు కళ్ళు చాలట్లేదు. చాలా పెద్ద మందిరం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇంతమంది వచ్చి అక్కడ బయట చూసినట్టయితే చెట్లు ఉన్నాయి కదా, ఈ పార్కు లాగా ఉండే ఈ చెట్లు మాత్రం నాకు విపరీతంగా నచ్చినాయి. చాలా పీస్ఫుల్ ఉంది. ఎంతమంది ఉన్నా కూడా చాలా పీస్ఫుల్ ఉంది. వర్షం పడి తగ్గింది కాబట్టి ఇప్పుడు జన మన చాలామంది ఇంకా తక్కువ ఉన్నారు జనాలు. ఆయన చూస్తున్నారు ఎంతమంది ఉన్నారో ఇక్కడ. ఇక్కడ నేను మా ఫ్రెండ్స్కు బైబుల్ బుక్స్ కావాలని, మెయిన్గా వాళ్ళ బైబుల్ బుక్స్ కావాలని వచ్చినారు కాబట్టి అందులో నేను కూడా ఒక బైబుల్ తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రేమ్స్, మీకు ఇష్టం వచ్చిన ఫ్రేమ్స్ సెలెక్షన్ చేసి తీసుకొని వెళ్ళచ్చు. ఎక్సలెంట్ ఉన్నాయి ఇక్కడ ఫ్రేమ్స్ కానీ, దేవుని వాక్యం గురించి ఫ్రేమ్స్ అయితే మీ ఇంట్లో హ్యాపీగా తగిలించుకోవచ్చు గోడలకు. వర్షం పడి తగ్గింది కదా, చూస్తున్నారు కదా ఎట్లా ఉందో, గ్రీన్గా ఉన్నది. నాకు విపరీతంగా నచ్చింది ఈ ఏరియా, ప్రశాంతంగా ఉంది. స్టార్స్ చూస్తున్నారు, ఇది ఒక రకమైన చెట్టు. ఈ చెట్ల డిజైన్స్ చూస్తూ ఉండగా కూడా ఆశ్చర్యంగా అనిపించింది. డిఫరెంట్ డిఫరెంట్గా అనిపిస్తూ ఉంది ఒక్కొక్క చెట్టు. గ్రీన్ కలర్గా అద్భుతంగా ఉన్నది ఇక్కడ. ఈ గోల్డ్ కలర్ లాకెట్స్ చాలా బాగున్నాయి. కీ చైన్స్ అవ్వాలి, ఈ ఉంగరాలు, కీ చైన్స్ నేను తీసుకున్నాను. ఒకటి బైక్ కీకి ఉన్న, ఇంకేదేమో రూమ్కి లాక్ కోసం అనేది. ఇది నా బైక్కి రూమ్ కీ కోసం తీసుకున్నాను. నాకు అది విపరీతంగా నచ్చింది నా బైక్. ఇది వచ్చేసి కీ చైన్ బైక్ది, చూస్తున్నారు కదా. అది మెయిన్ హాలు. ఆ ఎదురుగా ఉంది కదా అది సెకండరీ హాలు, అది బెత్తలహేమ హాల్ అనుకుంటాను తెలిసి. ఓకే, ఇప్పుడు ఎదురుగా ఇంకొకటి కన్స్ట్రక్షన్లో ఉంది. ఇక్కడ హాస్పిటల్ కూడా ఉంది, అందులో ఉచితంగా చేస్తారట. ఈ పార్కు ఉంది కదా, ఈ పార్కులో ఈ మధ్యకాలంలోనే ఈ బ్రదర్ వాళ్ళ సతీష్ అన్న వాళ్ళ అమ్మగారు చనిపోయారంట. ఆమెను కూడా ఇక్కడనే ఏమంటారు అంతిమ కార్యక్రమం అనేది ఇక్కడే జరిగింది. సమాధి అక్కడే చేశారని అక్కడ వాళ్ళు చెప్పారు. చూస్తున్నారు కదా కల్వరి టెంపుల్ బయట వైపు నుండి బైక్ పార్కింగ్ ఇదంతా. మీరు కూడా ఫ్రీ ఉంటే వెళ్ళి చూడండి ఫ్రెండ్స్.